తెలుగుదేశం పార్టీ చాలా బలమైనటువంటి పార్టీగా చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఎన్నికల మధ్యలో వదిలేసి వెనక్కుపోవటం, ఆ పార్టీ కేటర్లో కానీ ఆ పార్టీ లోకల్గా ఉన్నటువంటి మండల నాయకుల్లో కానీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మేము అనేక సార్లు మా పార్టీలో చేరమని చెప్పి విజయలక్ష్మి గారిని అడిగినా, మేరీ విజయకుమారి గారిని అడిగినా ఆవిడ నిరాకరించారు. చంద్రబాబు నాయుడే ఎన్నికలను వదిలేసి అస్త్ర సన్యాసం తీసుకుని ఇంటికాడ కూర్చోమని చెప్పినప్పుడు ఏదో రకంగా ప్రజాసేవ చేయాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చాం, కాబట్టి ఇంటికాడ ఉండేటువంటి ప్రసక్తి లేదని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆవిడ చేరుతున్నారు. మనస్ఫూర్తిగా ఆవిడ్ని అభినందిస్తూ మా పార్టీలోకి ఆహ్వానిస్తూ మరి ZPTCగా పోటీ చేసి ఈరోజు మా పార్టీలో వచ్చినందుకు ఆవిడకి తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో పార్టీ పరంగా కానివ్వండి, ప్రభుత్వ పరంగా కానివ్వండి, మంచి పదవిచ్చి ఆవిడకి మా పార్టీలో సముచిత స్థానం ఇస్తాము. తప్పకుండా కలిసి మేమందరం కూడా పనిచేస్తాం.